పరమ ధనులు ధ్వనులు అని లక్ష్మీదేవి ఇంట నడిచిన ధనులు కొన్ని వినపడతాయి ఏమిటవి అంటే ఆడవారు పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరముల యొక్క ధనులు మొలకి వడ్డాణం పెట్టుకుంటారు మేఖలా అంటే ఆడవారు పెట్టుకుంటే దానికి చిరుగంటలు ఉండాలి కొనకాంచీ మధ్యే కల్భ కుంభస్త పరిక్షీణ అని వర్ణిస్తారు శంకరాచార్యుల వారి సౌందర్యలో చిరుగంటలతో ఉండాలి వడ్డాణం తప్ప అసలు ఏమీ లేకుండా పెట్టుకుంటే అది బెల్ట్ అంటారు అది మగవాళ్ళు పెట్టుకుంటారు బెల్ట్ పంచ జారిపోకుండా పైన పెట్టుకుంటారు తప్ప ఆడవారు బెల్ట్ కాదు పెట్టుకునేది వడ్డానం పెట్టుకుంటారు వడ్డానం అంటే కేవలం నడుములతో పెట్టుకునేది కాదు చిరుగంటలతో కూడుకుని ఉంటుంది అమ్మవారు నడిచి వెళ్ళిపోతుంటే అన్ని ధనులు వినపడతాయి ఆవిడ పాద మంజీరముల ధనులు వినపడతాయి ఆవిడ చేతుల గాజుల సవ్వడలు వినపడతాయి ఆవిడ మంగళసూత్రముల యొక్క శతమానములు ఇతర ఆభరణములతో ఉరుసుకున్న ధనులు వినపడతాయి ఆవిడ చిరునవ్వు నవ్వుతూ వెడుతున్నప్పుడు ఆవిడ తాంబూలపు సువాసనలు వస్తాయి అమ్మ అందుకే మరాళి మందగమన ఆవిడ మెల్లగా నడిచి వెడుతుంటే పరమహంసలైనటువంటి వారు అమ్మవారిని ఉపాసన చేస్తుంటే ఆవిడ నడిచి వెడుతున్నప్పుడు ఆవిడ పాదములకు పెట్టుకున్న మంజీర ధనులు కూడా వినపడతాయి ఆడవారి పాదములకు పెట్టుకునేటటువంటి మంజీరములు లక్ష్మీత్వమునకు లక్ష్మీదేవి యొక్క తత్వమునకు ప్రతీక ఆమె లక్ష్మిగా ఇంట నడుస్తోంది అంటే ఆ ఇంట లోటు లేదు ఆమె భర్తకి ఆయుర్దాయమునకు లోటు లేదు ఆ ఇల్లు సర్వసౌభాగ్యాలతో విలసిల్లుతుంది తిరిగి కదా శివుడు చెప్పాడు సర్వసంపత్కరం శీఘ్రం పుత్ర పౌత్ర ప్రవర్ధనం సర్వ వ్రతానామ సర్వ సౌభాగ్యదాయకం అని కదూ పరమశివుడు చెప్పింది అపారమైన సౌభాగ్యం ఇస్తుంది పుత్ర పౌత్రాదులను వృద్ధి చేస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఒక ఆడది ఒక కుటుంబాన్నంతటిని ఎలా వృద్ధిలోకి తీసుకురాగలదో చెప్పగలిగిన వ్రతం పురుషుణ్ణి కూడా ఆయుర్దాయంలో నిలబెట్టి బతికుండేటట్టు చేయించగలిగినటువంటి వ్రతం ఆడది ఎంత శక్తివంతమైన ఉపాసన ఏడాదికొక్కరోజు చేసినా ఇల్లు నిలబెట్టగలదో నిరూపించగలిగినటువంటి వ్రతం వరలక్ష్మి వ్రతం అటువంటి వ్రతం చేస్తే వాళ్ళకి ఆభరణములు అమరై ఆభరణములు అంటే చేతికి గాజులు వేసుకుంటారు ఆడవాళ్ళు అవి సౌభాగ్య సూచన ఎందుకని అంటే చూడండి పురుషుణ్ణి నిప్పి పొడుస్తుంటారు ఎక్కడికో బదిలీ అయ్యాడనుకోండి ఆయన ఒక్కడే ఉంటున్నాడు పాపం ఏదో ఆయనే వండుకుంటు ఉంటాడు చేయి కాల్చుకున్నాడు అంటారు ఎందుకని అంటే ఆయనే వంట చేసుకున్నాడు అని అర్థం చేయి కాల్చుకున్నాడంటే శిక్ష ఆయనకి వండి పెట్టేవాడు లేడు ఆయనకు ఆయనే వడ్డించుకుంటున్నాడు ఏ ఇంటికి వెళ్ళాలండి పది రోజులు అయిపోయింది వచ్చే శని ఆదివారాలు చలవ పెడదాం స్వామివారం కూడాను అన్నాడు అనుకోండి ఓ గాజుల చేతి భోజనం మీదకి మనసు పోయిందేమిటోయ్ అంటారు గాజుల చేతి భోజనం మీదకి అన్న మాట వేళాకోళం కాదు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి నువ్వు విష్ణుస్వరూపానికి నిత్యానపాయివి తన కోసం వండుకు తినడంలో ఎంత బాధపడుతోందో ఆ వండి నీకు పెట్టాలని నీ భార్య ఎంత తాపత్రయపడుతోందో అది నీ అదృష్టం జీవితంలో ఆమె వడ్డిస్తుంటే ఆమె గాజులు గల్లు అంటూ అన్నం పెడితే నువ్వు తినగలిగితే ఆమె అలా భర్తకి పెట్టుకోగలిగితే ఆవిడ మహానైవేద్యం పెట్టుకుంది నువ్వు నీ ఇంట లక్ష్మి చేతి అన్నాన్ని నువ్వు తింటున్నావు అది నీకు ఆయుర్వర్ధనం ఆ అన్నం పెట్టే శక్తి ఆవిడికి మిగులుతుంది తినే అదృష్టం నీకు మిగులుతుంది అందుకు అను తూర్పు తిక్కు తిరిగి వంట చేస్తారు ఎందుచేత అంటే ఇంటి యజమాని యొక్క ఆయుర్దాయం బాగుండాలి అని సర్వం శ్రీ ఉమామహేశ్వర స్వస్తి